సృష్టిలో ప్రకృతి పురుషుడు సరిసమానమని అనాదిగా చెప్పబడింది కానీ నిజానికి పురాణాల్లో స్త్రీల పాత్రలను గమనిస్తే ఆ పాత్రని ప్రత్యేకంగా దృష్టి పెట్టి అర్థం చేసుకుంటేనే ఆ స్త్రీ పాత్ర విశిష్టత మనకు అర్థమవుతుంది సీతమ్మ మాయం శ్రీరాముడు మాకు సీతం మాయం సీతమ్మ వారి తత్వం బలం ఉన్న మహిళగా మీరు అర్థం చేసుకున్నారా లేదు అబలా అని ఎలా అయితే చాలా మంది పొరపడతారు ఆ కారణం ఏంటో చెప్తారా రాములు వారు కౌసల్య గర్భాన్ని జన్మించారు కానీ ఈవిడ అమ్మలకి అమ్మ ఆదిలక్ష్మి ఆవిడ ఆవిడెక్కడ ఎవరి కడుపునా పుట్టలేదు అయో నిజగా ఎప్పుడు కూడా కష్టాలు పడే ఒక స్త్రీగా ఎందువల్ల ఆ పాత్ర మాత్రమే ఆ పార్శ్వం మాత్రమే ఎక్కువగా బలంగా నాటుకుపోయింది రాముడు సీత మాటలు అక్కర్లేదు కళ్ళతో కూడా కాదు వాళ్ళ మనసులు మాట్లాడుకుంటాయి అని వాల్మీకి గారు చెప్పారు మీరు ఎక్కడుంటే నాకు అదే స్వర్గం క్రూర జంతువులు ఏముంది నా రాముడు రక్షిస్తాడు మీరు నడుస్తూ ఉంటే అది ముళ్ళైనా నాకు పువ్వుల్లాగా ఉంటాయి సీతా చాలీస రాయాలనే స్ఫురణ స్ఫూర్తి నీకు ఎలా కలిగింది కొయ్యూరు అని హనుమాన్ జంక్షన్ దగ్గర మాదొక చిన్న పల్లెటూరు కళ్యాణం చేయించడానికి వెళ్తే ఆ బ్రాహ్మలు వారు మంగళసూత్రం ఇచ్చి అందరికీ చూపించమన్నారు అలా నన్ను చాలామంది అసలు నువ్వు ప్రయత్నం చేయకపోవడం మంచిది అసలు ఇది ఇలాంటివి మనం ముట్టుకోకూడదు సీతా చాలీసా ఇప్పుడు నీకు ఎందుకు ఆవిడే ఆల్మోస్ట్ ఇంకా 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 లాభం లేదు అని దాదాపు ఒక కుంగిపోయిన స్థితి నుంచి ఎవరు కాపాడినట్టు ఆవిడ నన్ను రావణాసురుడు దొంగగా తీసుకొచ్చాడు నా రాముడు అలా కాదు సౌర్యవంతుడు వచ్చి రావణాసురుడిని సంహరించి నన్ను తీసుకెళ్తాడు ఇంతటి సంఘటన జరిగిన తర్వాత రాముల వారికి విచారం ఏమైనా కలిగిందా రాముల వారు వ్యక్తిగా ఆలోచించరు తన యొక్క ప్రజలు రాజు ధర్మం గురించి ఆలోచిస్తాడు వయసులో రాముడి కంటే పెద్దది అని ఎక్కడో విన్నా పూర్వ పూర్వజన్మలో ఆవిడ వేదవతిగా ఉండడం వలన రావణాసురుడు ముట్టుకున్నాడు ఆవిడి కోపం వచ్చి ఆయనకి శాపం ఇచ్చి అంతటా ఆవిడ అగ్ని ప్రవేశం చేశారు అని సీత లేకపోతే నాకు స్వర్గం కూడా అక్కర్లేదు అనుకున్నారు రాములు వారు సీత లేని స్వర్గం నాకు అక్కర్లేదు అన్నారు అట్లాంటి సీత భక్తులు కూడా అయ్యవారు వినకపోతే అమ్మవారిని పలకరించి నువ్వైనా చెప్పు బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి నన్ను బ్రోవమని చెప్పవే అందరికీ వినమ్ర నమస్కారం సృష్టిలో ప్రకృతి పురుషుడు సరిసమానమని అని అనాదిగా చెప్పబడింది కానీ నిజానికి పురాణాల్లో స్త్రీల పాత్రలను గమనిస్తే ఆ పాత్రని ప్రత్యేకంగా దృష్టి పెట్టి అర్థం చేసుకుంటేనే ఆ స్త్రీ పాత్ర విశిష్టత మనకు అర్థమవుతుంది అలాగే రామాయణంలో ఇప్పుడు రామాయణం ప్రస్తావన ఎందుకు వస్తుందంటే దేశవ్యాప్తంగా అయోధ్య రామాలయ బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంలో మనం సీతమ్మ వారిని ఆత్మీయంగా చాలా తన్మయత్వంతో తలుచుకోబోతున్నావు ఎందుకంటే సీతా చాలీస అనే ఒక అరుదైన ప్రక్రియ అంటే సీతా చాలీసని రచించి మనందరికీ సీతమ్మ వారి తత్వాన్ని బోధించే విధంగా అర్థమయ్యే విధంగా మనకు అందించిన గొప్ప రచయిత్రి మోటివేషనల్ స్పీకర్ ప్రొఫెసర్ జిఎల్కే దుర్గ గారు ప్రస్తుతం ఆంధ్ర మహిళా సభ వైస్ ప్రెసిడెంట్గా వారి బాధ్యతలు నిర్వర్తిస్తూ స్త్రీలకు మాత్రమే కాదు పురుషులకు కూడా కావాల్సిన అనేక పాఠాలు అనేక గొప్ప విషయాలని బోధిస్తూ వారి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు సీతమ్మ వారిని తలుచుకుంటూ సీతమ్మ మాయమ్మ సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి సీతమ్మ మాయం నమస్కారం అండి సాధారణ నమస్కారం నమస్కారం స్వప్న చాలా సంతోషం చక్కగా సీతమ్మ వారి గురించి సీతమ్మవారి పాత్ర చాలామందికి తెలిసింది ఆవిడ అబల అని కానీ లోతుగా పరిశీలించి తర్వాత తర్వాత వస్తున్న ఆధునిక సాహిత్యంలోనే ఆవిడ గొప్పతనం ఏమిటో మనకు అర్థమయ్యే విధంగా చాలామంది గొప్ప రచయితలు రాశారు మీకెలా అర్థమయ్యారు సీతమ్మవారు మొదటగా కూజితం రామ మధురం మధురాక్షకం ఆరోహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం మనకి విశ్వవిఖ్యాతగాంచిన రామాయణాన్ని రచించిన వాల్మీకి మునులకి నమస్కారం తెలుపుకుంటూ ఆ రామాయణాన్ని అందులో సీతారాముల్ని విశిష్ట వ్యక్తులుగా మనందరికీ ఒక ధర్మాత్ముడిగా ధర్మమూర్తిగా ధర్మపదంలో నడిపించేటట్టు ఈరోజు దాకా మనము అయోధ్యలో ప్రాణప్రత చేసుకున్న సందర్భంగా నన్ను మీరు ఈ సీతా చాలీస గురించి అడగడం ధన్యవాదని థ్యాంక్ యూ సీతమ్మవారి తత్వం మీకు అంటే ఒక చాలా బలం ఉన్న మహిళగా మీరు అర్థం చేసుకున్నారా లేదు అబలా అని ఎలా అయితే చాలామంది పొరపడతారు ఆ కారణం ఏంటో చెప్తారా సీతమ్మ వారి జన్మ అయోనిజ రాములు వారు కౌసల్య గర్భాన్ని జన్మించారు కానీ ఈవిడ అమ్మలకి అమ్మ ఆదిలక్ష్మి అవతారం ఎక్కడ ఎవరికడుపునా పుట్టలేదు అయోనిజగా జనకుడు భూమిని దున్నుతుంటే నాగేటి చాలి కొనకి బంగారు పెట్ట తగిలి ఆవిడ పెట్టే తరోగానే అందులో ఉన్నారు అంటే ఆవిడ పుట్టడమే ఒక గొప్ప విశిష్టమైన అయోనిజగా పుట్టారు అక్కడే ఆవిడ దైవత్వం అనేది మనకు తెలుస్తుంది ఆ తర్వాత జనకుడు రాజఋషి ఆయన వేద వేదంగాలు పురాణాలు ఎన్నో ఆవిడికి నేర్పించి అయోధ్యలో మనకి ఆయనవిడికి వెళ్ళేటప్పటికి సద్యవధువుగా ఆవిడ్ని అనేక రకాలుగా ఆవిడికి పురాణాలు ఇతిహాసాలు అన్నీ నేర్పించి చక్కటి ఆధ్యాత్మిక వాసనలు అన్నీ కూడా ఆవిడకి వచ్చేటట్టుగా ఆయన చేశారు అటువంటి సీత మనకి విశ్వామిత్రుడు రాముల వారిని అయోధ్య అయోధ్య నుంచి రా యాగరక్షణకి తీసుకెళ్ళి అక్కడి నుంచి మిథుళ్ళకి తీసుకెళ్తూ ఒక మాట అంటారు అద్భుతంచ ధనుర్ రత్నం అంటాడు అద్భుత చ అద్భుత ధను వదిలేసి రత్నం అంటే నీకు ఒక అద్భుతమైన రత్నాన్ని చూపిస్తారు అంటారు ఆ రత్నం ఎవరు అంటే మన సీతమ్మ తల్లి ఆ సీతమ్మ వారిని ఎంత గొప్పగా ఎన్ని గొప్ప లక్షణాలు సర్వగుణ సంపన్న అనేసి అంటారు అంటే పెద్దలని ఏ విధంగా తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలి తర్వాత ఒక గురువు శతానందుల వారిని ఎంత గొప్పగా వాళ్ళ వినయ విధేయతలతోటి మలగాలి అక్క చెల్లెల్ని ఎంత ప్రేమగా చూసుకోవాలి సరే పెళ్ళయ్యాక భార భర్తని అత్తమామల్ని ఎంత బాగా మరుదుల్ని చూసుకుంది ఇవన్నీ కూడా ఒక విశిష్టమైన పాత్రగా మనకి సీతాదేవిని వర్ణించడం జరిగింది వాల్మీకి వారు చాలా గొప్పగా మొదలు పెట్టాం అంటే కళ్ళ కట్టినట్టు అమ్మవారు చాలా ఒక ఒక యవ్వన వయసులో మన కళ్ళ ముందు కదలాడుతున్న దృశ్యాలు చూపించారండి ఎందుకంటే రాముల వారు విరవడానికి వెళ్ళిన సందర్భం అది సీతమ్మవారిని ఎప్పుడూ కూడా కష్టాలు పడే ఒక స్త్రీగా ఎందువల్ల ఆ పాత్ర మాత్రమే ఆ పార్శ్వం మాత్రమే ఎక్కువగా బలంగా నాటుకుపోయిందండి అంటే అక్కడ ఆవిడ రాములు వారు కానీ సీతాదేవి కానీ కారణ జన్మలు అంటే ఒక అవతారం కింద వాళ్ళు రావడం వలన ముఖ్యంగా మనము కథ ఇతివృత్తాంతం చూస్తే కనుక రామాయణం రాముడి యొక్క యానం నడత నడక అని చెప్తాం సీతాయ మహత్చరిత్రం అంటాం అక్కడ సీతమ్మ వారి యొక్క గొప్పతనం ఒకటి పౌలసర వధ రావణాసురుడు అంటే రాముడు ఏ విధంగా నడియాడాడు నడక నడత ఎలా ఉంది అనేది ఒకటైతే సీతమ్మవారి గొప్పతనం రెండోదైతే రామాయణంలో రావణాసురుడు వధ అందుకని ఈ పాత్రలు మనం గుర్తుపెట్టుకుంటే ఈవిడ అవశిష్టం ఏంటి అంటే రాముల వారికి అనుసరించడం ఆ అనుసరించడంలో ఈవిడ ఎప్పుడైతే ఇక్కడ ధ ధనుర్భంగం చేశాక రాములు వారు మనకి అన్ని మనకి పద్యాలు కూడా ఉన్నాయి అదేంటి పెళ్ళు అనే వీళ్ళు గల్లుమనే గంటలు గుబిళ్ళు రాజుల గుండెలు జల్లుమనే జానకి జానికి వదడం అంటారు వద అంటే అక్కడ చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి మనం చూసుకుంటే ఆవిడ ఎంత అందంగా ఉంది అపురూప సౌందర్యవతి అని చెప్తారు ఆవిడని చూస్తుంటే కన్నులు తిప్పుకునేంత సౌందర్యం అంటారు అటువంటి సౌందర్యవతి అయినా రాముడు విల్లు విరిచాక ఆవిడ వివాహం చేసుకోమని ఎప్పుడైతే జనకుడు అడుగుతాడో రాముడు ధనుర్ ఏదో ధనుర్భంగం చేయమంటే మా గురువు గారు చేశాను కానీ కళ్యాణం అంటే మా నాన్నగారు అనుమతి కావాలి అని అంటాడు దానికి ఈవిడేమీ ఫీల్ అవ్వలేదు సీతమ్మవారు ఇంకా ఆయన మీద గౌరవం పెరిగింది అంటే ఇంత అందారులు రాసిని నన్ను పెళ్లి చేసుకోవడానికి వెనకాడుతున్నాడని అనుకోలేదు సీతమ్మ తండ్రి మీద ఎంత గౌరవమో ఇటువంటి భర్తే నాకు వచ్చాడు అని చాలా సంతోషపడుతుంది ఆవిడ అంటే ప్రతి విషయంలో కూడా ఆవిడ వ్యక్తిత్వాన్ని చాలా గొప్పగా మలచడం జరిగింది అలాగే ఆవిడ అయోధ్యకి వెళ్ళాక ఏ ఏదైతే మిథిలా నగరంలో జనకుడు ఆవిడకి రాజరుషిగా చేసిన ఆధ్యాత్మిక విషయాలు అవి ఉన్నాయో అయోధ్యలో పరిచారకులకి ప్రజలకి తన కలిసిన వాళ్ళకి అందరికీ కూడా ఆవిడ ఆధ్యాత్మిక పరిమళాలు పంచింది అంటే ఒక గంధం చెట్టుని మొక్క విరిచినా ఆకు విరిచినా ఎంతటి చక్కటి గంధటి సువాసన వస్తుందో ఆవిడ అటువంటి పరిమళాన్ని అయోధ్యలో ఈ ఆధ్యాత్మిక పరిమళాలు ఇచ్చింది అని చెప్తారు తర్వాత రాములు వారు పొద్దున్న నీకు అని దశరథుడు చెప్పాక కౌసల్యాదేవిని కలిసి వస్తాడు సీతాదేవి ఉవ్విళ్ళూరుతూ నేను ఇక పట్టమనిషిని అవుతాను రాముల వారికి కళ్యాణం అని ఎన్నో రకాలుగా ప్ర తయారీలు చేసుకుంటూ ఆవిడ చాలా హడావిడిగా సంతోషంగా ఉంటే రాముని చూడగానే ఆవిడ ఏదో జరిగింది అని అది మాట లేదు ఆ చూపులోనే ఆవిడ గ్రహించుకోగలిగింది అంటే రాముడు సీత మాటలు అక్కర్లేదు కళ్ళతో కూడా కాదు వాళ్ళ మనసులు మాట్లాడుకుంటాయి అని వాల్మీకి గారు చెప్పారు అంతటి గొప్ప ఆదర్శ దాంపత్యం ఆవిడ మళ్ళీ ఒక మాట అనలేదు ఎందుకు మీరు ఇలా కలవరపడుతున్నారని ఒక మాటే అంది ఎప్పుడైతే ఆయన నేను ఇలా కైకయి మాత అరణ్యానికి వెళ్ళమంది వనవాసానికి వెళ్ళమంది అనగానే ఈవిడ నేను వస్తానంటుంది ఆయన వద్దంటారు సరే నువ్వు సుకుమార్వి రాలేవు అక్కడ అరణ్యంలో జంతువులు ఉంటాయి క్రూర జంతువులు అన్నీ చెప్తే ఈవిడ మీ మీరెక్కడుంటే నాకు అదే స్వర్గం క్రూర జంతువులు ఏముంది నా రాముడు రక్షిస్తాడు మీరు నడుస్తూ ఉంటే అది మొళ్ళైనా నాకు పువ్వుల్లాగా ఉంటాయి అని చాలా చెప్తే రాముడు వినడు తర్వాత అంటుంది మీరు నా మీ వెనకాలే నేను ఉండాలి ధర్మపత్నిగా మా నాన్న స్త్రీ పురుష స్త్రీ వేషంలో ఉన్న పురుషుడికి ఇచ్చి పెళ్లి చేశాడా ఏంటి అని అంటుంది అంటే గట్టిగా ప్రశ్నించడమే గట్టిగా ప్రశ్నించింది అప్పుడు ఇంకా శ్రీరాముడు తప్పదు అనేసి సరే నువ్వు కూడా బట్టలు చదువుకో అన్నట్టుగా సరే నువ్వు కూడా కానీ అని అక్కడి నుంచి కౌసల్య దగ్గరికి వెళ్తుంది కౌశల్యాదేవికి నేను కూడా అరణ్యానికి వెళ్తే అమ్మ రాజకుమారివి సుకుమారివి అంతఃపురంలో ఉండాలి నువ్వు అలా ఎలా వెళ్ళగలుగుతావు అమ్మ అక్కడ ఎన్నో కష్టాలు ఉంటాయంటే ఒక వివాహిత ద స్వ ధర్మ పతివ్రత శిరోమణి లక్షణాలు మీకు నేను చెప్పాలా అమ్మా భర్త ఎక్కడుంటే నేను అక్కడే కదా అది అడవైనా కానీ అంతఃపురమైనా కానివ్వండి నాకు ఆనతి ఇవ్వండి అని ఓర్పుగా కౌసల్యని నేర్పుగా రాములు వారిని ఒప్పించి రాములు వారి వెనకాల అరణ్యానికి వెళ్ళడంలో ఆవిడ యొక్క మా సమయ సమయస్ఫూర్తి అనండి మాటల చతురత అన అనండి చక్కగా మనము చూస్తాము చాలా గొప్పగా వివరించారు మేడం అయితే ఇక్కడ ఒక చాలా క్లిష్టమైన ప్రశ్న ఉర్మిళ అరణ్యవాసానికి వెళ్ళలేదు మరి ఉర్మిళ కూడా పతివ్రతే కానీ వారిని మహాపతివ్రత అంటున్న అంటున్న సందర్భంలో ఉర్మిళ వెళ్ళకపోవడాన్ని లక్ష్మణ సమేతంగా వెళ్ళకపోవడాన్ని ఎలా అర్థం చేసుకున్నావు ఎలా చెప్పబడింది అంటే ఇప్పుడు విశ్వామిత్రుడు వచ్చి రాముని ఒక్కడే రమ్మన్నారు ఎక్కడ యాగరక్షణకి తినని లక్ష్మణ్ని విశ్వామిత్రుడు అడగలేదు వెళ్ళమని లేదు కానీ లక్ష్మణుడు తనంతట తను తయారైపోయాడు వెళ్ళిపోయాడు అంటే రాముడు లక్ష్మణుడు కూడా ఎప్పుడు కూడా మనం విడివిడిగా చూడం అంటే ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్తారంటాం కదా అలా వెళ్తారు ఆ తర్వాత ఇక్కడ వనవాసానికి వెళ్ళినప్పుడు కూడా నువ్వు వస్తావా రానా అని ప్రయత్నం ఏమీ లేదు లక్ష్మణుడు ఆటోమేటిక్గా అంటే అన్న వెనకాలే నేను అని తన తనంతటి తానుగా వెళ్ళిపోతాడు అక్కడ ఊర్మిళ త్యాగాన్ని కూడా మనం గుర్తించాలి పద్నాలుగేళ్ళు ఆవిడ భర్తని వదిలి అంతఃపురంలో ఉంది అందుకే సీతని అందరూ నవ్వులాంటికి ఏమంటారంటే ఇక్కడ ముగ్గురు అత్తగారులతో ఉండే కన్నా రాముడితో అడవుకి వెళ్ళడం బా మంచిదనేసి ఆవిడ వెళ్ళిపోయింది అని చెప్తూ ఉంటారు అది గొప్పగా చెప్పారు మ్యామ్ ప్రొఫెసర్ దుర్గ గారు సీతా చాలీస రాయాలనే స్ఫురణ స్ఫూర్తి నీకు ఎలా కలిగింది నేను ఒకసారి కాసాపురంలో నెట్టికంటి ఆనేశం వారి గుళ్ళో ఎప్పుడైతే శ్రీరామనవమి జరిగిందో వ్యాఖ్యానం చెప్పడం చేశానండి మొదటిసారి నేను వాళ్ళు బాగుందన్నారు అక్కడ దాకా అది అయిపోయింది తర్వాత కొయ్యూరు అని హనుమాన్ జంక్షన్ దగ్గర మాది ఒక చిన్న పల్లెటూరు అక్కడ మా మా వారి వాళ్ళకి తరతరాలుగా వస్తున్న గుళ్ళు ఉన్నాయి కళ్యాణం చేయించడానికి వెళ్తే ఆ బ్రాహ్మలు వారు మంగళసూత్రం ఇచ్చి అందరికీ చూపిమన్నారు కూర్చుని వాళ్ళందరికీ చూపిస్తుంటే రాములవారిని వారిని చూసి నేను రాములవారికి వారికి చాలీసా ఉంది హనుమంతుడికి ఉంది సీతాదేవికి చాలీసా లేదే అని అనుకున్నాను కానీ నేను రాయాలని అనుకోలేదు శ్రీరామనవమి తర్వాత ఇంటికి వచ్చాకరే చూస్తే ఎక్కడ కూడా మనకి నెట్లో తెలుగులో ఎక్కడ శ్రీద సీతా చాలీసా కనిపించలే సరే అని చెప్పి నేను రా మన వాల్మీకి రామాయణం తులసీదాస్ రామాయణం రంగనాథ రామాయణం పుట్టపర్తి పద్మిని గారి సీత మీద ఆవిడ తీసేసి రాశారు ఆ పుస్తకాలు అవి చెప్పించుకుని తీసుకొచ్చి రోజు ఒకటే సెంటెన్స్ రెండు సెంటెన్సులు రాయడం మీలాంటి వాళ్ళు ఎవరినన్నా ఈ పదవి ఇలా ఉంది బాగుందో అయో నిజంగా జన్మించేదివి రాముని సతిగా భాషించేదివి అలా అనుకుంటూ రాయడము జ జ జయము జయము జానకి మాత అది పునీత అలా అనుకునే ఏదో ఒకరు మాట రాయడము దానికి నెమ్మదిగా వెళ్ళడం అంటే సీతాదేవి గురించి రాయాలి అని ఒక సంకల్పమే కానీ నాకు భాషా భావన రాదు అది కామర్స్ సబ్జెక్ట్ కానీ చిన్నపిల్లలు అక్షరాలు దిద్దినట్టుగా రోజుకి రెండు సెంటెన్సులు రాసి 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 మిగతా వాళ్ళని అది అది పదరమ్యత కోసము ప్రయత్నిస్తూ ఉండేదాన్ని తర్వాత మా కాలేజీలో కామేశ్వరి గారని మన మ్యూజిక్ కాలేజీకి పెట్టించారు మాకు దుర్గాబాయి గారిది కళ్యాణ్ సారద తెలుగు లెక్చరర్ వై రామకృష్ణ అని తెలుగు పండిట్ లక్ష్మణాచారి ప్రభాకర్ అలా ప్రతి వాళ్ళని ఈ పదానికి ఇది సరిపోతుందా అని అడుగుతూ ఉండేదాన్ని చివరికి అది ఎంతైందంటే ఇది యమలీల సినిమాలో ఏదైనా వచ్చాయా నా కోసం ఉత్తరాలు అంటే నిన్ను కావాలి చెల్లి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అంటే కట్టలు కట్టలు ఉత్తరాలు వచ్చాయన్నారే అలా నన్ను చాలామంది అసలు నువ్వు ప్రయత్నం చేయకపోవడం మంచిది అసలు ఇది ఇలాంటివి మనం ముట్టుకోకూడదు సీతా చాలీసా ఇప్పుడు నీకు ఎందుకు పదరమ్మత రావాలి లేకపోతే సందులు రావాలి లేకపోతే ఈ ప్రయోగం ఇలా భావన రావాలి అని చాలామంది అన్నారు సో వాళ్ళు అన్న దాంట్లో నేను ఆ క్రిటిసిజంలో ఓహో ఇది సరిగా లేదు దీన్ని ఇంకా ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఏం చేయాలని ఆ నానార్థాలు అవన్నీ చూసుకోవడము నెమ్మది నెమ్మదిగా ప్రయత్నించాను అంటే ఎప్పుడు మానేయాలని ఎందుకు అనుకోలేదు ఆహా ఇదిలా చేయకూడదు అనమాట ఇంకోలాగా దీన్ని రాయాలి అని ముందుకు వెళ్ళడానికి నాలుగు సెంటెన్స్ ఇది బాగుంది అనగానే ఓహో నాలుగు రాశాను బాగుంది అన్నారు కదా ఇంకో ఐదోది ప్రయత్నించడం అలా రోజు రెండు గంటలు దాదాపు ఒక ఆరు నెలలు ప్రయత్నించానండి మొన్న కోటి దీపాల్లో పర్వాలేదు అనేంతగా అది రావడం జరిగింది ఈ మీరు రాసిన ఈ సాహిత్యానికి మరి బాణీలు కట్టింది ఎవరు రమాప్రభ వై రమాప్రభ మా ఆంధ్రమల సభ మ్యూజిక్ కాలేజీ చైర్పర్సన్ గా ఉన్నారు ఆవిడ తనే బాణి కట్టి తన శిష్యులందరితో పాడించారండి ఒకసారి మీ నోట వినాలను ఒక రెండు జయము జయము శ్రీ జానకి మాత అవని జాత అగ్ని పునీత జయము జయము శ్రీ జానకి మాత అయో నిజవుగా అవతరించి రాముని సతిగా భాసించితివి ఆదిలాక్ష్మి అవతారము నీవు అఖిల జగాలకు అమ్మవు నీవు ఇది వచనల్లాగా చెప్తానండి జనక మహీపతి జన్మము సేయగా పుడిమిని దున్నగా పుట్టిన దానవు ఆటపాటల హరిచాపమును మంజూషముతో మలపిన బాలవు అంటే ఐదు వందల మంది మూడు వందల మంది తోసిన కథలని శివధను ఉంచిన మంజూషము పెట్టిని ఈవిడ ఆడుతూ బంతి కోసం అవలీలగా తీసింది జరిపింది అని చెప్తారనమాట అంత శక్తి శక్తిమంతురాలు శక్తి బాలగా బాల శక్తి అనమాట ఆవిడ అది చూసి జనక మహారాజు ఈవిడ సాధారణ స్త్రీ కాదు సాధారణ కన్య కాదు అని అర్థమయ్యి ఆవిడ్ని వీరశులుకగా ప్రకటిస్తారు వీరసులుకగా ప్రకటించే నిన్ను జనకుడు అని అని అన్నాను అప్పుడు వీరసులకంటే ఈ ధనువు ఎవరు ఎత్తగలుగుతారో అంటే ఇంతటి మహా లక్ష్మికి అంతకన్నా గొప్ప వరుడు రావాలి అని చూస్తే చివరికి రావణాసురుడు మిగిలిన రాక్షసులందరూ కూడా అప్సర కిన్నెరలు అందరూ వస్తూ ఉంటారని చెప్పారు కానీ చివరికి రాముల వారు రావడం అనేది జరగడము రాముల వారు శివధనువు ఎత్తడము శివధనువు శివ ధను ధను భంగం చేశాక సీతాదేవిని ఆయన చేపట్టడం అనేది మన త్యాగరాజ్ వారు చెప్పారు కదండి చే జానకిని చేపట్టి నువ్వు మహారాజు వైతివి నా జానకిని చేపట్టి మహారాజు వైతివి అంటారు ఆయన మా జానకిత పట్టగా మహారాజు అని అలాగా ఈ సీతాదేవి యొక్క అడుగడుగున ఆవిడ యొక్క గుణగణాలు చూస్తే గనక ఆవిడ వనవాసానికి వెళ్తూ వెళ్తూ దండకారణ్యంలో రాముడు అంటాడు అందరూ మునులు రాక్షసులందరినీ చంపండి అంటే ఈవిడంటుంది ఈ అకాల వైర వైరం ఎందుకు మనకి ఈ రాక్షసులతోటి ఇప్పుడు మనకి ఏమన్నా వాళ్ళు హాని చేశారా లేదు కదా మరి మీరు ఎందుకు వాళ్ళతో యుద్ధం చేస్తారోనే అని వాదిస్తుంది ఆవిడ అలాగే మనకి రావణాసురుడు దగ్గర ఆవిడ ఉన్నప్పుడు యుద్ధం అయిపోయి ఆంజనేయస్వామి అందరూ వెళ్ళిపోతున్నప్పుడు ఆంజనేయస్వామి అంటారు అమ్మ ఈ రాక్షసులంతా నేను ఇంత బాధ పెట్టారు కదమ్మా వీళ్ళందరినీ నేను చంపేస్తాను అంటే నాయనా వాళ్ళు రాజు చెప్పిన ఆదేశాన్ని చేశారు ఇప్పుడు రాజు లేడు వాళ్ళు ఏమీ చేయరు వాళ్ళనేమి చేయద్దు అనే దయా కరుణ క్షమ అనేది ఉంటుంది సో దయాగుణము క్షమాగుణము కరుణ అన్నిటన్నిటితో పాటు భర్త పట్ల చాలా చాలా అపర భక్తి అపర భక్తి అపర ప్రేమ అంతులేని ప్రేమ అనేసి చెప్తాం అనమాట అంటే నా రాముడు ఏది చేస్తే అది ధర్మం ఆయన అనుసరించడమే నా ధర్మం అని అది సింపుల్ ఫిలాసఫీ ఆవిడకంతే సీతమ్మవారి పాత్ర అంటే ఆధునిక యుగానికి ఈ కలియుగానికి ఏం బోధిస్తుందండి ఎటువంటి గుణగణాలని అలవర్చుకోవాలని బోధిస్తుంది అంటే ముందు మనకి సహనం ఉండాలి అని చెప్తుందండి అంటే ఇప్పుడు ఒక ఇలా ఇలా జరిగింది అంటే ఇది ఏదో ఒక రీజన్కి ఒక ఆంతర్యం ఉంటుంటుంది ఒక కారణం ఉంటుంది కాబట్టి మనము దాన్ని తెలుసుకోవాలి కానీ తొందరపడకూడదు అనేసి ఒక రీజన్ కనుక మనం ఆలోచిస్తే అంటే ప్రస్తుత పరిస్థితిలో కొన్ని విషయాలు మనకి చక్కదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే భర్తని అపరిమితంగా ప్రేమించారు ఆవిడ అది రాజధర్మము నా ధర్మము భార్య ధర్మము అని ఎప్పుడైతే జనకుడు సీతని రాముల వారికి చేయి పెళ్ళయ్యాక చేతిలో చేయిపెట్టి పాణిగ్రహణం చేస్తుంటే జనకుడు ఏమంటారంటే ఇయం సీత మమ సుత ఇయం సీత అంటే ఈవిడ సీ ఈవిడ ఈయం సీత ఈవిడ సీత సీత అంటే ఎవరనుకుంటున్నావు మమసుత ఆహా ఈవిడ అయోనిజ అంతటి గొప్ప వ్యక్తి మామూలు ఆడపిల్ల కాదు అని ఈఎం సీత మమసుత జనకుడు పుత్రిక అంటే నా దగ్గర ఎన్ని రకాలుగా ఆవిడ నేర్చుకుని ఒక గొప్ప విశిష్టరాలు అని ఇండైరెక్ట్ గా ఈయం మమసుత చారిణిం అంటే నీ వెనకాల చంద్రుడి వెనకాల రోహిణిలాగా ఇప్పటి నుంచి నీకు అనుసరి నిన్ను అనుసరించి ఉంటుంది అని ఆ సీత యం సీత మమ సుత అనే విషయంలోనే అనేక విషయాలు మనకి బోధించేటట్టుగా తెలిసేటట్టుగా చెప్తారు ఈవిడ అడవిలోకి వెళ్తూ ఉంటే అక్కడ అత్రి మహా ముని ఆశ్రమానికి వెళ్తారు ఆవిడ అనసూయదేవి చిన్నపిల్ల సీత చక్కగా పక్కన కూర్చోబెట్టి చిన్న చిన్న కబుర్లు ముచ్చట్లు చెప్తూ ఈ వివాహం ఎలా జరిగింది చెప్పు వీరసులుకగా ప్రకటించారట్టుగా నిన్ను అంటే ఈవిడ సిగ్గుపడుతూ తలెత్తుతూ నెమ్మది నెమ్మదిగా భర్త గురించి తన మా యొక్క వీరసులుకగా ఎలా ప్రకటించారు రాములు వారు ఎప్పుడు వచ్చారు ఎప్పుడు చూసారనే చాలా ఎంతో మురిపంగా చెప్తుంది మధ్యలో ఆగిపోతూ సిగ్గుపడుతూ చెప్తూ ఉంటే ఆవిడ దేవి ఇంకా కొన్ని పతివ్రత లక్షణాలు అవన్నీ కూడా చెప్తారు అవును మా అమ్మ చెప్పారు మా అత్తయ్యారు కూడా చెప్పారు మీరు చెప్పినవి కూడా తప్పకుండా నేను పాటిస్తానని ఎంతో ముద్దుగా ఒదికగా ఆవిడ మాట్లాడితే ఆవిడ చాలా ముచ్చటి పడిపోయి మక్కువతోటి ఈ సీతాదేవికి అంగరాగము అంటే ఒక సంవత్సరానికి పాడైపోయిన వల్కము ఒక చీర పుష్పహారాలు మంచి లేపనాలు రెండు పుష్పాలు ఆవిడ బహుమతిగా ఇస్తారు ఆ అంగరాగములన ఈవిని రావణాసురుడు తీసుకెళ్ళినా కూడా సంవత్సరం పాటు అది సుగంధ లేపనంతో ఉన్న వల్కము ఆ లేపనాల మూలాన ఆవిడ దగ్గర స్నానం చేశారా లేదా తిన్నా తినకపోయినా అవి ఆవిడకి ఈ అంగరాగాలు అవన్నీ కూడా అక్కడ రాక్షసుడు దగ్గర ఉన్నప్పుడు పనికొచ్చి వాడు ముట్టడానికి కూడా భయపడి అది ఆవిడని రక్షించింది అని చివరికి లక్ష్మణుని వారు చెప్తారు అన్నయ్య ఎందుకు నువ్వు బాధపడుతున్నావు కంగారు పడుతున్నావు భయపడుతున్నావు అంగరాగం ఉంది సీతాదేమైన ఉదయం దగ్గర అని చెప్తాడు అంటే ఇక్కడ అనసూయాదేవి మహాపతివ్రత మహమాన్విత ఆవిడ ముందు చూపుతోటి అది ఇచ్చారు అని మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఆ తర్వాత మనకి సాధు ఒక మాయా జింక అంటే బంగారు జింకని ఇవి చూడడం అవును అక్కడ మామూలు మహిళలాగా మామూలు స్త్రీలాగా దానికి ఆవిడ ఆశపడతారు అవును అవును కరెక్ట్ ఈ జింక లాగా ఉంది అనుకోకుండా ఇది బంగారు జింక లాగా ఉంది మన అరణ్యవాసం గుర్తుగా నేను మన అత్తగారి వాళ్ళందరికీ చూపించాలని పాపం తాపత్రయపడి నాకు ఆ జింక కావాలి అని అనుకుంటుంది రాముల వారు ఎప్పుడు ఏది అడగదు కదా అని జింక వెనకాల ఆయన వెళ్ళడము ఆయన లక్ష్మణుడు గీత అని వాల్మీకి రామాయణంలో లేదు తులసిదాసు రామాయణంలో ఉంది ఆయన లక్ష్మణుల వారు గీత గీస్తే మారీచడు హా లక్ష్మణ హా సీత అండము సాధువుగా మన భిక్షువేషమున్న రావణాసురుడు కొనిపోయే నిన్ను లంకకు అనేసి రాశాను అప్పుడు లంకకు వెళ్తుంటే ఆవిడ మళ్ళీ సమయస్ఫూర్తి చూడండి ఆవిడ ఎత్తుకుపోతున్నాడు బాధలో ఉంది కంగారు షాక్ అంటాం కానీ అప్పుడు కూడా ఆవిడ చిన్న గుడ్డని చింపి కొంగుని అందులో ఆవిడ ఆభరణాలన్నీ కూడా ఎక్కడ వదలాలి ఋషిమోక పర్వతం దగ్గర వానరులందరూ ఉన్న దగ్గర వదులుతుంది వానరులు ఏంటి ఎందుకు ఎత్తుకుపోతుంటే పుష్పక విమానంలో ఎత్తుకుపోతున్న సమయంలో అంత సమయస్ఫూర్తి ఎక్కడో వదిలేలా ఆభరణాలు కూడా వానర్లు వాళ్ళు కనబడుతున్నారని చాలా ఋషిముఖ పర్వతం దగ్గర వదులుతుంది వీళ్ళెందుకుంటూ ఎక్కడికైనా వెళ్తాయి కదా నిదర్శనం అనమాట ఆ తర్వాత ఆవిడ ఎప్పుడైతే సింపు సింసు వృక్షపు ఛాయలో ఉంచాడు రావణాసురుడు అనేక మంది రాక్షసుల్ని వాళ్ళని కాపలా పెట్టడం అనేది చూస్తాం ఒకసారి రావణాసురుడు వచ్చి బెదిరిస్తాడు బెదిరిస్తే ఇంక నెల ఉంది నిన్ను నువ్వు కనుక ఒప్పుకోకపోతే నిన్ను వేగించుకుని ఉడికించుకుని తినేస్తాము అంటే ఆవిడ ఆ ఎప్పుడైతే రావణాసురుడు వస్తాడో ఒక దర్భని ఒక తృణము అంటే ఒక గడ్డిపరకని వేసి మాట్లాడుతుంది అంటే నువ్వు నాకు గడ్డిపరకతో సమానము తృణంతో సమానము నా రాముడు ఎక్కడ నువ్వెక్కడ అన్నట్టుగా కూడా ఎంతో అంత రాక్షసుల మధ్యన వేరే భాష తెలియదు రావణాసు తప్పలేదు అంత ఆత్మవిశ్వాసంతో అంటే తన పతి సౌర్యము మీద విశ్వాసముతో నిబ్బరముగా భరియించుతీవి అని రాశాడనమాట కానీ ఇక్కడ ఇదే అడగాలి మిమ్మల్ని పతి సౌర్యము కాకుండా ఆవిడ తలుచుకుంటే ఆ గట్టిపరకని ఎలా అయితే ధ్వంసం చేయొచ్చు అంతటి శక్తి కలిగిన ఒక స్త్రీ స్త్రీ కానీ భర్తని కొనియాడడం అనే ఒక ప్రత్యేకమైన దృష్టిని ఇక్కడ మనం ప్రపంచానికి ఆవిడ ఏంటంటే నేను నేనే నేను భస్మం చేయగలను కానీ ఆ క్రెడిట్ అంటే ఆ బాధ్యత నా భర్తది నువ్వు రాముడి చేతిలో హతమైపోతావు క్ష అదేంటి వేడుకొనుము రావణ రా రాముడు కరుణామయుడు అని అడుగుతుంది అంటే అంతవాడు విరోధి అయినా శత్రువైనా వాడు చెరపట్టినా కూడా వాడి మీద ఎంత కరుణ అంటే రావణాసురుడిని నీ వంశమంతా నాశనం అయిపోతుంది రాముడు మంచివాడు కరుణ కలిగిన వాడు ఇప్పుడైనా వేడుకో నన్ను ఇచ్చేసే నా రాముడికే అని అడుగుతుంది కానీ రావణాసురుడు వినడు అప్పుడు ఈ వ్యధ అంతా ఇంకా నెల రోజులే ఉంది రాముడు వస్తాడా లంక రావాలి సముద్రం దాటి రావాలి అని ఆవిడకి దిగులు వచ్చేసి మళ్ళీ మానవ కన్నెలాగా అంటే మామూలు లోగా ఫీల్ అయిపోయావిడ ఆవిడ కేశ పాసంతో ఉరి వేసుకోవాలని ప్రయత్నిస్తుంది అయ్యో ఇంకా రాముడు రాడు అని అంటే రాముల వారు రనే ఒక దుఃఖంలో ఈ రాముడు వచ్చి బెదిరించాక ఆవిడికి మా కకావికలం అయిపోతుంది మనసంతా ఇంకా వీడేమో బెదిరిస్తున్నాడు నన్నేమో ఏమో వారు ఇంకా రాలేదు అనేసి ఇలా కేశపాసం వేసుకుంటుంటే అక్కడ మన ఇన్ని యోజనాలు దాటి హనుమంతుల వారు వచ్చి చెట్టు మీద చిన్న సూక్ష్మ రూపంలో ఉంటారు అప్పుడు త్రిజట ఈ లోపల త్రిజట్టు కూడా వచ్చి అమ్మ నాకు మంచి కళ వచ్చింది నీ రా నీ రాముడు వస్తున్నాడు రాముని సంహారం చేస్తాడని చెప్తుంది ఈ లోపల ఈయన చక్కగా మంచి భాషలో ఆవిడకి అయోధ్య భాష ఏ భాష మాట్లాడాలి ఆయన నవవ్యాకరణ పండితుడు ఏ భాషలో మాట్లాడాలని అయోధ్య కాకుండా అయోధ్యలో చిన్న చిన్న ప్రాకృత భాషలో ఆయన చక్కగా మాట్లాడతాడు మాట్లాడి రామ కథని గానం చేస్తాడు దశరథుడికి కుమారుల దగ్గర నుంచి భర్తశత్రువుల దగ్గర నుంచి వివాహం దగ్గర నుంచి అన్నీ పాడుతూ పాడుతూ ఉంటే ఈవిడ విని చాలా సంతోషపడుతుంది ఊరట కలుగుతుంది మళ్ళీ ఆవిడకి అనుమానం వస్తుంది బహుశా ఇది ఏమన్నా రాక్షసమాయేమో అనుకుంటే అంగుళీయాన్ని నెమ్మదిగా జారు విడిస్తే ఎంతో మురిసిపోయి అది చూసుకుని నిజంగా అంగుళీయం ఇచ్చావు నువ్వు నిజంగా రాముల వారిని చూసావా అంటే ఆవిడ వర్ణించి ఆంతర్యం ఏంటి ప్రొఫెసర్ దుర్గగారు ఆంతర్యం ఆంతర్యం ఆవిడ ఆల్మోస్ట్ ఇంకా 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 లాభం లేదు అని దాదాపు ఒక కృంగిపోయిన స్థితి నుంచి ఎవరు కాపాడినట్టు ఆవిడ ఆత్మవిశ్వాసమా లేక ఆవిడ ఆవిడ ఆత్మవిశ్వాసమే ఏంటి అంటే ఒక క్షణంలో మనము మనల్ని మనం అంతం చేసుకోవాలని ఫీల్ అయినా ఇంకొక నిమిషంలో మనకి మంచి జరుగుతుంది ఏదో ఒకటి తప్పకుండా దొరుకుతుంది అనే ఆశని కలిగించడం అనేది ఇక్కడ మనం లింక్ చేసుకోవాలి అది అంటే ఎప్పుడు కూడా లోగా ఫీల్ అయినా ఇప్పుడు మనందరికీ చిన్న విషయానికే డిప్రెషన్ అంటాం యాంగ్జైటీ అంటాం సూసైడల్ థాట్స్ అంటాం కానీ ఆవిడ అంతా అరణ్య అరణ్యంలో ఉండి రాక్షసుల మధ్య ఉండి భాష రాదు భోజనం లేదు ఎవరు సింపతి వాళ్ళు లేరు అయినా పదకొండు నెలలు ఉండి ఒక్క నిమిషము కొంచెము విస వివసరాలు అయినా ఆవిడ తట్టుకుని మళ్ళా మామూలుగా అవుతుంది ఎందుకని దాని రాముడు వస్తాడు అని హనుమంతుడికి చెప్తుంది రాముని ధ్యాసే శ్వాసగా నిలిపి తపమాచరించిన సాధ్వి నీవు అని రాశాను నేను అంటే కళ్ళు మూసుకున్నా తెరుచుకున్న రాముల వారినే నేను ప్రార్థిస్తున్నాను తపస్సు చేస్తున్నాను హనుమ అందరికీ ప్రత్యక్షం అవుతారు రాములు వారు నాకు ప్రత్యక్షం అవ్వమని చెప్పు అని అడుగుతుందనమాట అలా ఆవిడ వ్యక్తిత్వం ఏంటి అంటే రాముడు రాజధర్మాన్ని నేను ఆయన భార్య ఆ ధర్మాన్ని నిలపాలి అది ఒక్కటే ఆవిడ అనుకుంటుంది అయితే హనుమంతుడు అంటాడు అమ్మ ఒక్క నిమిషంలో తీసుకెళ్తాను దా నా భుజాల మీద కూర్చో అంటే కూడా అంటే ఆవిడంటుంది మొల్ల రాస్తారు దొంగిలి నన్ను రా నన్ను రావణాసురుడు దొంగగా తీసుకొచ్చాడు నా రాముడు అలా కాదు సౌర్యవంతుడు వచ్చి వాడిని సంహరించి రావణాసురుడిని సంహరించి నన్ను తీసుకెళ్తాడు హనుమా నేను నీతో రాను అంటుంది అంటే ఆవిడకి అవకాశం ఉన్నా కూడా తీసుకెళ్ళగలిగిన ఆవిడ ధర్మాన్ని నిర్వర్తించడానికి ఒప్పుకుంటుంది కానీ ఆయనతో వెళ్ళడానికి ఒప్పుకోదు సో ఇవన్నీ కూడా చిన్న విషయాలుగా కనిపిస్తాయి కానీ ఆవిడ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కానివ్వండి ఆ మనోనిబ్బరాన్ని కానివ్వండి మనం చూస్తే ఆవిడ ఎంతటి గొప్ప వ్యక్తిత్వము అనేసి మనకి అనిపిస్తుంది గొప్పగా ఉంది దుర్గ గారు అయితే రాముడు అగ్నిపునీతాన్ని రాశారు మీరు అగ్నిలో నడవడానికి ఒప్పుకోవడం అనేది కూడా నేటి కాలమాన పరిస్థితుల్లో అది ఒక అబల అంటే ఇవాళ తిరగబడు భర్త అనుమానిస్తే దాన్ని స్వీకరించకు అనుమానం కూడా ఒక విధమైన అబ్యూజ్ అని చెప్తున్నాం కానీ ఆ స్థితిలో కూడా భర్తని పూర్తిగా భర్తపై నమ్మకం పెట్టి అగ్నిపునీతగా బయటికి రావడం అనే విషయం ఏ విధంగా ఇవాళ రోజుల్లో మనం అర్థం చేసుకోవాలి అంటే మనకి నిజానికి రామాయణము అనేక వేల వేల సంవత్సరాల క్రితం జరిగింది ఆ కాలమాన పరిస్థితుల్ని బట్టి మనం ఆలోచిస్తే ఆవిడ చేసిన ఆవిట్ల రాముడు యుద్ధం జరిగి రావణాసురుడు సంహరించాక విశీషణ్ణి తీసుకొస్తాడు ఈవిడెంతో అతి ఆనంద అతిశయంతో భర్తను చేరబోతే ఆయన గుడ్డివాడికి దీపం చూసినట్టుగా ఉంది నిన్ను చూస్తుంటే నువ్వు ఎంతో సౌందర్యంగా ఉన్నావు వాడి చర్యలో ఉన్నావని మాట్లాడతాడు ఈవిడ ప్రాకృత ప్రాకృతం ఇవా అంటుంది అంటే ఒక సాధారణ మా మానవుడు సాధారణ మనిషితో మాట్లాడినట్టుగా ఒక మామూలు సాధారణ మనిషిలాగా మాట్లాడుతున్నావా నన్ను అని ఈవిడు కూడా చాలా కౌంటర్గా మాట్లాడతారు మాట్లాడి ఇంకా ఎన్ని రకాలుగా రావణుడు నువ్వు కావాలంటే లక్ష్మణుని దగ్గర ఉంటావా విభీషణి దగ్గర ఉంటావా నిన్ను భర్తగా నేను రక్షించాలి కాబట్టి రక్షించాను అంటే ఈవిడ వెంటనే లక్ష్మణ్తోటి ఆ రాముడు అగ్నిప్రవేశం చేయమండు తనే రా చితి పేర్చమని అడుగుతుంది లక్ష్మణ అగ్నిని జ్వలించు అని ఆవిడే అడిగి ఆవిడ మళ్ళీ అందులో ఆవిడని ఏం నమస్కారం చేసుకుంటుందంటే గొప్ప వ్యక్తిత్వం తన మీద తనకున్న కాన్ఫిడెన్స్ నమ్మకం ఆవిడకి ఏంటి అంటే నేను ధర్మం తప్పని దాన్నైతే అనుక్షణం ఒక్క నిమిషం క్షణం కూడా రాముడి పాదాలు తప్ప ఇంకెవరిని తలవకుండా ఉండుంటే నా రాముడికి ఆ ధర్మం తెలిస్తే నన్ను అన్ని వైపుల నుంచి నువ్వు సీతలో భవ అంటే నన్ను చల్లగా చూడు నాయన అని అగ్నిని అంటే అగ్ని ఆవిడ్ని ఇలా తీసుకొచ్చి ఒక ఆవిడ ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆయన అగ్ని ఏం చెప్తాడంటే అందరినీ నేను పునీతం చేస్తాను రామా సీతాదేవి నన్ను పునీతం చేసింది తీసుకొనే సీతని అని చెప్తాడు ఎంత గొప్పగా అంటే వర్ణించడం అయితే చాలా గొప్పగా ఉంది మరి ఇంతటి సంఘటన జరిగిన తర్వాత రాముల వారికి రాముల వారు వ్యక్తిగా ఆలోచించరు తన యొక్క ప్రజలు రాజు ధర్మం గురించి మనం ఏం చేస్తాము మామూలుగా వ్యక్తి నేను నా కుటుంబము తర్వాత దేశము కానీ ఆయనకి దేశము రాజ్యము ధర్మము అదొకటే ఎందుకంటే రాజు సరిగా ధర్మంగా ఉంటే మిగిలిన అందరూ ధర్మంగా ఉంటారని ఒకే ఒక మాట మీద ఆయన పరిపాలన కావించారు తర్వాత ఈవిడ సమయస్ఫూర్తి ఇంకొకసారి నాకు ఎక్కడ నచ్చిందంటే అంగుళీయము తీసుకున్నాక ఆవిడ ఏదైనా ఇమ్మంటే చూడామని ఇస్తుంది చూడామని ఇచ్చాక మీ ఇద్దరికే తెలిసిన ఏదన్నా ఒక విషయం చెప్పమమ్మా అని అడుగుతాడు హనుమంతుడు కాకాసురుడు కథ చెప్తుంది కాకాసురుడు ఇంద్రుడి కొడుకు జయంతుడు వచ్చి రాముల వారిని ఒళ్ళో పెట్టుకుని పడుకుంటే ఇక్కడ హృదయం దగ్గర కాకి ముక్కుతో కొరిస్తే కొంచెం రక్తం వస్తుంది రాముల వారికి భంగం అవుతుందని ఈవిడ లేపదు లేచి ఆయన చూశాక కోపం వచ్చి ఒక దర్భ వేస్తాడు ఇంకా ఇంకా జయంతుడు పరిగెట్టుకుంటూ అన్ని లోకాలకి వెళ్తే ఎవరూ రక్షించలేరు మళ్ళా వస్తే పోలేండి పాపం రక్షించండి అంటుంది అంటుందివిడ నేను ఒకసారి దర్భ తీసాక బాణం తీసాక వెనక్కి రాదు ఎలా అంటే సరే అని ఒక కన్ను తీసేస్తారు ఈ కథ అంత చిన్న కాకి ఇంత హాని చేస్తేనే ఆ రోజున అంత పెద్ద శాపం ఇచ్చారు మా రాములవారు వారు ఈ రోజున ఇక్కడ నేను రావణాసురుడి చెరలో ఎన్ని కష్టాలు పడుతుంటే నా రాముడు రాలేదా అని దెప్పడానికి ఆవిడ ఆ కథ అని చెప్తారనమాట అంటే ఔచిత్యం అనేది అంటే ఆవిడకి ఆ చతురత అనేది సమయస్ఫూర్తి అనేది అలాగే ఆ హనుమంతుడు అంటారు ఒక చిన్న పని చేసి వెళ్తానమ్మా ఇక్కడ అని మొత్తం లంకంతా దహనం చేస్తాడు అప్పుడు పరిగెట్టుకుంటూ ఒక రాక్షసు వచ్చి ఇదిగో నీతో కోతి మాట్లాడిందే ఆ కోతి తోకకి నిప్పు పెట్టేశారు తోక కాలిపోతుంది అనగానే అయ్యో నా కోసం వచ్చిన హనుమకి ఇలా అవుతోందా అనేసి ఆవిడ నాలుగు శ్లోకాలు చెప్తారు అందులో అన్ని శ్లోకాల్లో కూడా సీతో భవ హనుమంత అంటే సమయస్ఫూర్తి అయ్యో అయిపోయిందా ఇలా అయిపోయిందా అని కంగారు పడకుండా అగ్ని నేను ధర్మాత్మురులైతే నా రాముడు ధర్మం అయితే నేను అతను చేస్తున్నది ధర్మం అయితే సీతోభావ హనుమంత అంటే అప్పుడు హనుమంతుడు అనుకుంటాడు అరే నా తోక ఇంత చల్లగా ఉందేంటి ఓహో అమ్మవారు మహిమ అనేసి ఇలా చిన్న చిన్నవే కానీ ఆవిడ చతురత కానీ సమయస్ఫూర్త కానీ సంభాషణ చతుర్థ కానీ సహనం కానీ దయాగుణం తర్వాత ఈ రాములు వారితోటి ఆవిడ అయోధ్యకు వచ్చేసాక పట్టాభిషేకం జరుగుతూ ఉంటే రాములు వారికి ఎంతో అపురూపంగా జనకుడు ఇచ్చిన ముత్యాలతోటి రా కౌశల్య రాములు వారు ఒక మంచి ముత్యాలహారం చేయిస్తారు అది రాముల వారికి ఇలా చూపిస్తుంది అంతే ఇలా అంటారంటే ఇవ్వు అనేసి అది ఎంతో పుత్రవాచలంతో కృతజ్ఞత చూపించడం అనమాట మన హనుమంతుల వారికి ఇస్తారు ఆవిడ పుత్రవాచమున ముత్యాలహారం వసగి హనుమకు రక్షగా అని రాశాను అనమాట ఇంకా ఆవిడ ఔదార్యం ఎక్కడ అంటే రావణాసురుడు ఎత్తుకుపోవడానికి ముందు లక్ష్మణ్ణి చాలా నిందిస్తుంది ఆవిడ నువ్వు రాముడికి రక్షగా వెళ్ళమంటే వెళ్ళట్లేదు నా మీద కన్ను అన్నట్టుగా అయితే ఎంతో నిందను వేశాను హనుమ నన్ను క్షమించమని లక్ష్మణుడికి చెప్పు అంటుంది అది ఇంకొక ఔదార్యం తప్పు అందరం చేస్తాం కోపంలో కానీ ఆ తప్పుని మనం ఔదార్యంగా క్షమ కృతజ్ఞత చూపించడం లేకపోతే క్షమాపణ అడగడం అనేది గొప్ప ఈ ఔదార్యాన్ని అంటే ఈ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ డిగ్రీస్లో ఆవిడ ఔన్నత్యము ఉదాత్తత వాల్మీకి వారు ఎంత గొప్పగా చెప్పారంటే అటు సహనం కానివ్వండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానివ్వండి ధైర్యం కానివ్వండి ఒక మనోనిబ్బరం కానివ్వండి సున్నితత్వం కూడా సున్నితత్వం కౌమలత్వం ఎంతో మృదత్వం తర్వాత సంభాషణ చతురత్వం అవన్నీ కలబోసిన ఒక మణిరత్నం అనమాట ఆవిడ అంతటి గొప్ప విశిష్టత ఉన్న మహిళ ఇవన్నీ లాస్ట్కి ఆవిడ అంటే ఉత్తర రామాయణంలో ఉంది ఆవిడ శూలాలిగా ఉన్నప్పుడు అడవి దగ్గర వాల్మీకి ఆశ్రమం దగ్గర వదిలిపెట్టారు అని వాల్మీకి రామాయణంలో లేదు అయినా ఆవిడ అధైర్యపడకుండా వీర పత్నిలాగా పిల్లలకి తండ్రి మీద భ్రమలు కల్పించి చెడుగా చెప్పకుండా భక్తిభావాన్ని కలిగించి వాళ్ళని వీరోధి వీరులుగా రాముడికి సమానమైన వీరులుగా ఆవిడ తయారు చేసి అందించడం అనేది ఆ మళ్ళీ అక్కడ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఔచిత్యం అనండి ధైర్యం అనండి ఆత్మవిశ్వాసం అనండి మళ్ళా రాముడు వచ్చి ఏలుకోమని వాల్మీకి గారు చెప్తే ఆవిడ మూడు సార్లు చెప్ చెప్తారు నేను పతివ్రతను నేను ధర్మాన్ని తప్పి లేను లేనిదైనా అయితే నేను ధర్మం తప్పకపోతే అని తల్లి భూమాత నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళిపో అని అక్కడ మళ్ళీ ఆవిడ మా ఆత్మ గౌరవం ఆత్మాభిమానాన్ని ఆవిడ అంటే రావణ వధ జరిగిపోయింది ఇంకా అవతారం చాలించాలి అందుకని ఆవిడ అయోనిజగా వచ్చారు మళ్ళా భూమిలోకి వెళ్ళిపోయారు అక్కడ మరి లవకుశులు పరిపాలిస్తారు తర్వాత అని మనకు తెలిసింది కానీ రాముల వారి పరిస్థితి ఏంటి ఆ రాముల వారికి కూడా రావణాసురుడు ఏవైతే వరాలు కోరుకున్నాడో అసరా కింకర కింపురుష గంధర్వులు ఎవరూ చంపకూడదు నన్ను మానవుడు కోతులు తప్ప అంటాడు కాబట్టి మానవ రూపంలో వచ్చారు ఇంకా ఆయన కూడా సు నదిలోకి ప్రవేశమయ్యి ఆయన అవతారాన్ని ఎంత గొప్ప గొప్ప అంటే ఆంతర్యం ఉన్న ఒక్కొక్కటి తర్వాత అన్ని అవతారాల్లో చూస్తే కృష్ణ అవతారంలో రుక్మిణి లేకపోయినా కథ వెళ్ళిపోతుంది తర్వాత మనకి నరసింహ అవతారం కానీ వామన మిగతా అవతారాల్లో అమ్మవారికి అంత ప్రాధాన్యం లేదు కానీ ఇక్కడ సీతాదేవి లేకపోతే మీరు బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ సుందరాకాండ కిష్కిందకండ ఎక్కడ కూడా అమ్మవారికి చాలా ప్రత్యేకత కానివ్వండి గారిని చూసి మనం కొన్ని విషయాలన్నా మనకి ఒక ఆదర్శ మహిళగా వివేకానంద వారు అంటారు ప్రపంచంలో ఏ మహిళని సీతాదేవితో వచ్చి పోల్చడానికి సాటి లేరు ఆవిడే మేటి అనేసి అంత ఉదాత్తమైన చరిత్ర కలిగిన సీతాయా చరిత్ర అనేసి మన వాల్మీకి వారే అన్నారు అంతటి గొప్ప విశేషాలు ఉన్న వాళ్ళని మనకు మామూలుగా ఏం చెప్తామో సీత పేరు ఉంటే కష్టాలు సీతాదేవికి ఎప్పుడు కానీ ఆ కష్టాల్లో ఆవిడ ప పదివేల పదకొండు వేల సంవత్సరాలు ఆయన పాలించారు పదకొండు వేల సంవత్సరాల్లో సీతాదేవి ఒక్క సంవత్సరమే ఆయన దగ్గర లేనిది ఇప్పుడు మనం ఏ ఫారిన్ కెళ్ళో చదువుకుంటాం వేరే ఊళ్ళో జాబ్ వస్తే ఉంటాం అలా అనుకుంటే గనక ఒక్క సంవత్సరం మాత్రమే ఆవిడ రావణాసురుడు దగ్గర ఉండడం మిగిలిన ఎప్పుడు కూడా అది అరణ్యలో ఉన్న మా మా సౌందర్య మనకి అంతఃపురంలో ఉన్న ఇద్దరూ కూడా అన్యోన్య దాంపత్యం కింద ఉన్నారు రాముని చిత్తపదము ప్రాణపదము అంటారు అన్నమాట చాలా చాలా గొప్పగా ఉందండి సీతమ్మ వారిని గురించి మరొక ఒకటి రెండు చాలా ఇవి బహుశా కొంత అల్పమైన ప్రశ్నలుగా అనిపించవచ్చు మీకు ఈ సందర్భాన్ని బట్టి వయస్సులో సీతమ్మవారు రాముడి కంటే పెద్దది అని ఎక్కడో విన్నామండి అదేంటంటే పూర్వజన్మలో ఆవిడ వేదవతిగా ఉండడం వలన రావణాసురుడు ముట్టుకున్నాడు ఆవిడ కోపం వచ్చి ఆయనకి శాపం ఇచ్చి ఆవిడనంతటా ఆవిడ అగ్ని ప్రవేశం చేశారు అని తర్వాత ఆవిడ రావణాసురుడి ఇంటికి జన్మించి ఒక పుష్పంలో వెళ్తే మండోదరి దాన్ని ఇక్కడ మిథిలా నగరంలో వదిలేయమన్నారు అని కథ చెప్తారు ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ సీతాదేవి ఆవిడ పెద్ద అనేసి అంటారు కానీ మామూలుగా మనము వాల్మీకి కథలో చూసుకుంటే సీతాదేవి జననము రాముల వారి జననం తర్వాతే జరుగుతుంది అది అంటే వాల్మీకి రాయణంలో అందుకని ఇక్కడ మనకి ఏమైపోయిందంటే కాశ్మీర్ రామాయణం మరాఠీ రామాయణం తమిళు వంగ మన దేశంలో బీహారు అనేక ప్రాంతాల రామాయణాల్లో తులసీదాస్ కానివ్వండి గంధరామాయణం కానివ్వండి రకరకాలుగా వాళ్ళు సార్వజనికంగా చేసేసారు అలాగే ఇప్పుడు నేపాల్ రామాయణం అయితే చివరికి ఏమైపోయిందంటే కొన్ని చోట్ల రాముడికి కూతురు కొన్ని చోట్ల రావణుడికి కూతురు కొంతమందికి లక్ష్మణుడికి కూడా భార్య ఇలా రకరకాలుగా అయితే చివరికి అది ఏమైపోయిందంటే రామాయణం అంతా విని సీ రాముడికి సీత ఏమవుతుంది అని ప్రశ్న ఏ విధంగా వచ్చిందంటే ఆ విధంగా వచ్చింది అంటే రకరకాల రామాయణంలో సీతాదేవి పాత్రని విడివిడిగా మలచడం అనేది జరిగింది రైట్ సీతాదేవి పాత్ర నుంచి మీరు స్ఫూర్తి పొందిన వ్యక్తిగతంగా మీకు జరిగిన మార్పు మలుపు జీవితంలో ఈ సీతా చాలీస్ రచించిన తర్వాత ఏమిటండి మానసికంగా చాలా ప్రశాంతత అండి అబ్బా సీత ఏదైనా ఒక చిన్న కష్టం ఎవరికైనా వస్తే అబ్బా సీతాదేవి అన్న కష్టాలు పడినా ఎండ్ పాయింట్ సక్సెస్ అవడే చక్కగా అందరితోటి ఆదర్శవంతగా కొలవబడుతోంది భర్ భర్తతోటి ఈ సీత లేకపోతే నాకు స్వర్గం కూడా అక్కర్లేదు అనుకున్నారు రాములు వారు సీత లేని స్వర్గం నాకు అక్కర్లేదు అన్నారు అట్లాంటి సీత కష్టాలు పడినా ఆవిడ కష్టం అనుకోలేదు ఆవిడని చూసి మనం కష్టం అనుకున్నాం సీతాదేవి ఎక్కడా కూడా నేను కష్టపడ్డాను అని చెప్పలేదు అటువంటి సీతాదేవి గురించి ఐడియల్స్ అంటే ఇప్పుడు మన అంటాం మన అమ్మ అమ్మమ్మ వాళ్ళు ఎంతో కష్టపడ్డారు అని కానీ ఆ కష్టాన్ని వాళ్ళు కష్టంగా చూడలేదు ఒక బాధ్యత కింద ఒక ధర్మం కింద ఇది ఇది సహజంగా ఉండే గుణం కింద చూసుకున్నారు సీతాదేవి సహజ లక్షణం ఏంటి అంటే దయ ప్రేమ క్షమ ధర్మం పాలించడం అవన్నీ ఆవిడ తెచ్చుకున్న గుణాలు కాదు సహజ గుణాలు అనమాట అది మన మన భూమిజ కదా భూమిజ ఇవి ఒకసారి హనుమంతుల వారు ఆవిడ్ని అశోకవనంలో కింద చూసినప్పుడు మన కల్పవృక్షంలో విశ్వనాథ్ వారు రాస్తారు ఆకృతి రామచంద్ర విరహాకృతి కనుబొమ్మ తీరు స్వామి చాపాకృతి కన్నులన్ స్వామి కృపాకృతి సర్వ విధముల కౌశిక మందు రామచంద్రుని దేహాకృతి సర్వ విధముల ప్రభు ప్రభు ప్రజా పట్టుదై నిలుచు అంటారు అంటే ఆయన ప్రతిజ్ఞమూర్తిగా నిలుచు అన్నారు అంటే ఆవిని చూస్తే విరహం కనబడుతుంది కనుబొమ్మల తీరు దేహాకృతి ఆయనలో ఆవిడ కూర్చున్న పద్ధతిలో ఆవిడలో రాముల వారిని హనుమంతుడు దర్శించాడు అంటే ఇద్దరు విడివిడిగా కాదు ఒకళ్ళు ఒక రాముణ్ణి చూస్తే సీతమ్మ సీతమ్మలో రాముణ్ణి చూడగలిగారు మన హనుమంతుడు అనేసి అది ఎంత గొప్పగా రాశారో కల్ప వృక్షంలో విసిట్ ఇన్ అది అంత అంటే ఇద్దరు అయిపోయి ఉన్నారు అనేసి అయితే హనుమంతుడు సుగ్రీవుడి దగ్గర ఉన్నప్పుడు ఏంటి రాముడు ఒక ఆడదాని కోసము ఒక భార్య కోసం సీత సీత అని ఆ నిద్రపోడు లేవడు ఈ మన దోమలు అవి కుడుతున్నా పట్టించుకోడు ఆహారం తీసుకోడు సీత సీత అని అంటాడు ఒక స్త్రీ కోసం ఇంత ఎవరైనా ఫీల్ అవుతారా అని అనుకుంటాడు తర్వాత అన్ని యోజనలు దూకొచ్చి ఆవిడ్ని ఆ చెట్టు కింద అశోకవనంలో చూశాక ఆవిడ ఆవిడ మొహంలో వర్చస్ కానీ ఒక గొప్పతనం కానీ ఒక ఆదరం కానీ ఒక ప పయస్ లుక్ అంటాం కదా ఒక పవిత్రతని చూసి ఇలా అంటే సీతాదేవిని వదిలేసా రాముడు ఎలా ఉండగలిగాడు అనుకున్నాడు అది ఆ క్యారెక్టర్స్ యొక్క గొప్పతనం చాలా గొప్పగా ఉందండి ప్రొఫెసర్ దుర్గ గారు భక్తులు కూడా అయ్యవారు వినకపోతే అమ్మవారిని పలకరించి నువ్వైనా చెప్పు చెప్పవే సుందరాకాండ పారాయణ కూడా మనము సుందరాకాండ మంత్రస్య రామచంద్రుల వారు మంత్ర సుందర సుందరాకాండ పటిస్థ రామ కరుణ ప్రాప్తిరస్తు సుందరాకాండ పటిస్థ హనుమంత ప్రాప్తిరస్తు కరుణ ప్రాప్తిరస్తు సుందరాకాండ ప్రవస్య సీతా బాలాత్రిపుర సుందరి ప్రాప్తిరస్తూ అంటారు అంటే సుందరాఖండ చదివేటప్పుడు కూడా నీకు రాముల వారి అనుగ్రహం కావాలా హనుమంతుడి అనుగ్రహం కావాలా సీతా బాలాత్రిపుర సుందరి అనుగ్రహం కావాలా అనేసి మనం చదువుతాము అంటే అంత విలక్షణమైన వ్యక్తిత్వం ఉన్న మహిళ సీతాదేవి చాలా గొప్పగా ఉంది మీ సీతా చాలీస నిజంగా చాలామందికి ఒక కనువిప్పుగా అలాగే మేనుల విందుగా ఆధ్యాత్మిక ప్రయాణానికి ఒక ఒక సాధనంగా కూడా తప్పకుండా ఉపయోగపడుతుంది ప్రొఫెసర్ దుర్గ గారు సీతా చాలీస కాకుండా ఇంకేమన్నా మీరు రచనలు ఒక విషయం చెప్పేసి వచ్చేస్తాను నాకు అష్టసిద్ధి నవనిధికే దాత అసవర దీన మాత అని ఉంది అవును దానికి సీతా చాలీసాలో ఏదైనా ఒకటి ఆ రాములు మన హనుమంతుడికి రాయాలి అని కపి కొలిచిన వారికి కంగు బంగారమై అయి కపిివరునికి ఇచ్చితే వరములు అని రాశాను దాన్ని కొలిచిన వారికి అభయమోసంగా వరములు ఇచ్చితే కపివరునికి అంటే ఎవరైనా హనుమంతుడిని కొలిస్తే వాళ్ళు ఏదడిగితే అది నువ్వు ఇవ్వగలిగే శక్తిని నీకు ఇస్తున్నాను వరాన్ని నీకు ఇస్తున్నానని ఆవిడ చెప్పారు అనేసి అది చాలా నాకు నవ సిద్ధినికే దాత అనేసి ఇక్కడ రాయాలని రాశానండి అలా చిన్న చిన్న ప్రయత్నాలు చేశాను ఇంకా దీన్ని మార్పులు చేర్పులు చేయాలి అనేసి ప్రయత్నిస్తున్నాను ఏదైనా గొప్ప అంటే సీతమ్మ వారిని ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ ఆధునిక యుగంలో వారి పాత్రని ఇలా పరి పరిచయం చేయడం చాలా గొప్పగా ఉందండి సీతారాముల దాంపత్యం అని ఆదర్శమయ్యే అవనీతలమున అంటే ఒక భార్య భర్త ఎలా ఉండాలి ఆదర్శవంతంగా ఎలా ఉండాలి భర్త ఏదైనా తప్పు చేసినా ఎలా దిద్దుకోగలగాలి ఎలా అర్థం చేసుకోవాలి కాస్త సహనం అనేది ఎలా ఉండాలి చాతుర్యం అనేది ఎలా ఉండాలి వినయ సంపద అనేది ఎలా ఉండాలి గుణగణాలు అనేవి ఎలా ఉండాలి ఇవన్నీ మనము కొన్ని లక్షణాలైన అనుకుంటే ఈ పొండి సర్దుకుపోండి సర్దుకుపోండి అంటే అమ్మాయి పెట్టి సర్దుకుని వెళ్ళిపోతుంది సో ఈ చిన్న విషయాన్ని మనం కనుక అవగాహన చేసుకుంటే మనకి కొంచెం అస్థిమితంగా ఉండే ఈ డైవర్స్ విషయం కానివ్వండి లేకపోతే ఈ యాంగ్జైటీ టెన్షన్ కానివ్వండి ఈ లివింగ్ రిలేషన్స్లో ఉండే ప్రాబ్లమ్స్ కానివ్వండి అనేక వాటికి ఈ సీతారాముల దాంపత్యాన్ని సరిగా అవగాహన చేసుకుంటే కనుక ఎన్నో సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది దాన్ని మనం యూత్కి సమంగా మనం ప్రజెంట్ చేయగలిగితే అంటే అందులో ఉండే విశిష్టతని తెలియజేస్తే కొంతైనా మార్పు వస్తుంది అని అనిపిస్తూ ఉంటుందండి అది నా నమ్మకం కూడాను మీలాంటి వాళ్ళు ప్రయత్నం చేస్తే మీడియా ద్వారా తప్పకుండా నెరవేరుతుంది తప్పకుండా అంటే ఈ మెసేజ్ అందరికీ చేరుతుంది ఇప్పుడు సందర్భం కూడా కాబట్టి కాకపోయినా కూడా ఇది అందరూ పారాయణం చేసుకుని దాని దానిలోని ఆంతర్యాన్ని అర్థం చేసుకుని అప్లికేషన్ ఓరియంటెడ్గా అంటే వారి జీవితాలకు కూడా వారు వర్తింపజేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం ప్రొఫెసర్ దుర్గ గారు ఇవాళ నిజంగా ధన్యులమయ్యాము మీ సీతా చాలీస ప్రయాణాన్ని గురించి అలాగే సీతమ్మ వారి తత్వాన్ని తెలుసుకుని మీకు సాధారణ నమస్కారాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్